నా ఫుల్ పేరు ఎర్రంశెట్టి ఉమా శ్రీలక్ష్మీ రమణి అండి. మా సొంతూరు ఏదిరాడ. నా ఎడ్యుకేషన్ ఫస్ట్ అండ్ సెకండ్ క్లాస్ దీప్తి పబ్లిక్ స్కూల్లో, మా ఇంటి దగ్గర ఉన్న గ్రామంలో. సెకండ్ తర్వాత నేను క్రైస్తకింగ్ స్కూల్లో చదివాను. తర్వాత మా అత్తమ్మ చిన్నత్తమ్మ వాళ్ళ ఇంటి దగ్గర 8th, 9th, and 10th శోభన స్కూల్లో ఫినిష్ చేశాను. అక్కడ ఉండగా నాకు మండల్ ఫస్ట్ వచ్చింది 10th క్లాస్లో. సో అప్పుడు IIIT న్యూస్ వీడ్కి క్వాలిఫై అయ్యి 6 ఇయర్స్ బీటెక్ కోర్స్ అక్కడ కంప్లీట్ చేశాను. దాని తర్వాత కాలేజ్లో ఉండగానే టీసీఎస్లో ప్లేస్మెంట్ వచ్చింది. నేను భువనేశ్వర్ టీసీఎస్లో 1 ఇయర్ చేశాను. కానీ చిన్నప్పటి నుండి నాకు సివిల్ సర్వీసెస్ రాయాలి, సివిల్ సర్వెంట్గా ఉండాలి అని ఒక డ్రీమ్ అయితే ఉండేది. అందుకని నేను టీసీఎస్ తర్వాత రిజైన్ చేసేసి అప్పటి నుండి సివిల్స్ ప్రిపరేషన్లోనే ఉన్నాను. ఇది నా 5th అటెంప్ట్ అండి. 4 టైమ్స్ మెయిన్స్ రాశాను, 2nd ఇంటర్వ్యూ, ఈసారి ర్యాంక్ వచ్చింది. నేను టీసీఎస్ రిజైన్ చేసిన తర్వాత అప్పుడు ఒక స్టేట్ గవర్నమెంట్ వేళ రాజోల్ నియోజకవర్గంలో మామిడి కుదురు మండలం ఏదరాడు అన్నటువంటి గ్రామం నుంచి రమణి 583వ సివిల్స్ ర్యాంక్ సాధించి ఈ గ్రామానికి, ఈ నియోజకవర్గానికి, మా కోనసీమ అంబేద్కర్ జిల్లాకి ఒక గౌరవాన్ని తీసుకొచ్చినటువంటి సందర్భంలో ఈ గ్రామస్తులందరం కలిసి మా రమణి గారిని వేళ అభినందిస్తూ ఉన్నాం. ఈ ఈదరాడ గ్రామం విద్యామ తల్లికి పుట్టిన గ్రామం. ఈ గ్రామంలో ఎంతమంది ఉపాధ్యాయులు ఉన్నారో లెక్క పెట్టలేము. ఈ గ్రామంలో ఎంతమంది ఇతరితర డిపార్ట్మెంట్లు ఉద్యోగస్తులు ఉన్నారో లెక్క పెట్టలేము. ప్రతి కుటుంబం నుంచి ఈ గ్రామంలో విద్యావంతులు ఉన్నారు, ఉద్యోగస్తులు ఉన్నారు, పెద్ద పెద్ద అధికారులు ఉన్నారు. కానీ వేళ మా రమణి ఆమె తీసుకొచ్చినటువంటి గౌరవం, ఇక విద్యలో ఎంతైతే ఉన్నతమైనటువంటి శిఖరాలు ఉన్నాయో ఆ శిఖరాన్ని అధిరోహించేసింది. అది ఈ గ్రామానికి ఒక గర్వం, ఒక గర్వ కారణం, ఈ గ్రామానికి ఒక అదృష్టం అని ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. స్వయం కృషితో వాళ్ళ నాన్నగారు కానీ, వాళ్ళ చిన్నాన్నగారు కానీ, వీళ్ళందరూ మాకు, నాకు వ్యక్తిగతంగా చాలా సన్నిహితులు, నాకు ఆప్తులు వాళ్ళు. అలాంటి కుటుంబానికి చెందినటువంటి మా రమణి వేళ సివిల్స్లో టాప్ ర్యాంక్ రా భారతదేశంలో 583వ ర్యాంక్ సంపాదించుకుందన్నప్పుడు ఇది మాకు పట్టరానటువంటి ఒక ఆనందం. ఈ గ్రామం కూడా గ్రామ సరిహద్దు దగ్గర నుంచి ఇక్కడ వరకు కూడా మేళతాళ వాయిద్యాలతో ఊరేగిస్తూ అమ్మాయిని తీసుకొచ్చారు.